Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. Namaskaram. Big breaking news. Kadapa, Maji Lok Sabha Sabhyulu, Maji MLA, YS Vivekananda Reddy, Hatya Kesulo, Prastuta, Kadapa Lok Sabha Sabhyulu, YS Avinash Reddy ki, Telangana High Court, 30th Tedina, Justice Sri M. Lakshman Garu, మంజూరు చేశారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ షరతుల్లో ఒకటైనటువంటి ప్రతి శనివారము 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబిఐ ఎదుట హాజరయ్యి విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి తూచ తప్పకుండా న్యాయస్థానానికి న్యాయమూర్తికి గౌరవం ఇస్తూ శనివారం నాడు 3వ తారీఖు హైదరాబాదులోని సిబిఐ ఆఫీస్కి వెళ్లారు. ఆయన హైకోర్టు ఆదేశాలను పాటించి కరెక్ట్గా సమయాన్ని పాటించి హైకోర్టు ఆదేశాలను అనుసరించి సమయాన్ని పాటించి కరెక్ట్గా 10 గంటలకే సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. హైదరాబాద్లో సిబిఐ అధికారులు లేరు, రాలేదు. 10:30 తర్వాత వాళ్ళ ఆఫీసులకు వచ్చారు. 11 తర్వాత విచారణ మొదలుపెట్టారు. దీని మీద పచ్చ మీడియా, పచ్చ గొట్టాలు చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేసాయి. 7 గంటల పాటు విచారణ, 6 గంటల పాటు విచారణ, 4 గంటల పాటు విచారణ అని చెప్పేసి చాలా వ్యాఖ్యానాలు చేశారు. అసలు విచారణ జరిగిన సమయం మొత్తంగా 2:32 మాత్రమే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించింది 2:32 మాత్రమే. సిబిఐ అధికారులు విచారించారు. ఆయన సెల్ ఫోన్లు డిపాజిట్ చేశారట. డిపాజిట్ చేస్తారు, మన సెక్రటేరియట్లోకి వెళ్తే డిపాజిట్ చేయించుకుంటున్నారు, కోర్టులోకి వెళ్తే డిపాజిట్ చేయించుకున్నారు, హాస్పిటల్స్లోకి వెళ్తే డిపాజిట్ చేయించుకున్నారు. అది పెద్ద వార్త. అది వార్త కాదే, హాస్పిటల్లో కూడా డిపాజిట్ చేయించుకుంటున్నారు కదా, రోగులకు ఇబ్బంది కలుగుతుందని. కోర్టులో తీర్పులు చెప్పేటప్పుడు కోర్టులో జడ్జిల గారికి వినపడకూడదనో సెల్ ఫోన్లను కూడా కొంతమంది డిపాజిట్ చేయిస్తున్నారే, అది కూడా ఇబ్బంది లేదే. ఇకపోతే సిబిఐ అధికారులు విచారణ కొనసాగించారు. 30th వరకు కూడా ఇలాగే ఇంకో 3 శనివారాలు వస్తాయి. 3 సార్లు కూడా అవినాష్ రెడ్డి గారు వెళతారు. ఇంకా పచ్చ మీడియాకి సిగ్గు రాలేదు, ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు. అవినాష్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, పచ్చ మీడియా, పిచ్చి మీడియా కిరసనాయలకి ఇస్తాయా? వంకాయలు వెంకటకృష్ణ, సాంబా మూర్తి, వంశీధర్, మీరంతా జగన్మోహన్ రెడ్డి గారి ఓపికకి, సహనానికి, దాతృత్వానికి దండం పెట్టండి. అవినాష్ రెడ్డి ఓపికకి, సహనానికి దండం పెట్టండి. మీరందరూ కలిసి పచ్చ మీడియా మొత్తంగా దండం పెట్టండి. కారణం చెప్పన, విశ్వసనీయ సమాచారం మేరకు నాకు అందిన సమాచారము, లేకపోతే నేనే ఇస్తున్న సమాచారం అని అనుకోండి, ఏం భయమేం లేదు నాకు. నాకు ఏమాత్రం భయపడను నేను. తగ్గిన అనుచరుల హడావిడి. సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి 7 గంటల కార్యాలయంలోనే ఎంపి. ఇది కరెక్ట్ వర్డ్, కార్యాలయంలోనే ఎంపి. 7 గంటల కార్యాలయంలోనే ఎంపి, కరెక్ట్. 7 గంటల కార్యాలయంలో ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఆయన పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ చేయొచ్చు అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. న్యాయమూర్తి లక్ష్మణ్ గారు గౌరవించాడు, వెళ్ళాడు. కానీ విచారణ జరిగింది మాత్రం 2:32. ఆ విచారణలో కూడా వివేకాచ్య జరిగిన సమయంలో వాట్సాప్ కాల్స్ గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. నిందితులతో మాట్లాడారా? ఒకవేళ మాట్లాడితే అందుకు కారణాలేంటి అనే కోణంలోనే విచారణ జరిపారట. వీళ్ళకి ఎవరు లీక్ చేస్తున్నారు? లీక్ చేసిన పెద్ద మనుషులు ఎవరు? సిబిఐ అధికారులు అలా లీక్ చేయొచ్చా? చేయకూడదు కదా. అవినాష్ రెడ్డి గారు లీక్ చేయరు కదా ఏం జరిగిందన్నది. నేను చెప్తా, అవినాష్ రెడ్డి గారిని పాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే శ్రీ రామ్ సింగ్ ఉన్నారో, ఆ రామ్ సింగ్ గారు ఏవైతే ప్రశ్నలు అడిగారో అదే ప్రశ్నల్ని తూచా తప్పకుండా అడిగారు. మార్పు రాలేదు, సిబిఐ విచారణలో మార్పు రాలేదు. రామ్ సింగ్ ఏవైతే నిర్దిష్టంగా రూపొందించి వెళ్ళాడో అదే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కానీ అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు కోరినట్లుగా విచారణ జరగడం లేదు. ఇకపోతే నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పచ్చ మీడియా దుష్ట చతుష్టయం, పచ్చగొట్టాలు, హైకోర్టు ఎలాగో మహాన్ న్యూస్, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి టీవీ ఛానళ్ల పైన ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా హైకోర్టుని కించపరిచిన, న్యాయమూర్తిని కించపరిచిన, అవమానపరిచిన, మనస్తాపానికి గురి చేసినటువంటి వీడియోలను సమర్పించమని ఆదేశించి ఆదేశాలు జారీ చేశారు. అది హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు చూసుకుంటారు.
ఇప్పుడే కొత్త ట్విస్ట్ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా దుష్ట చతుష్టయము పచ్చ మీడియా మీద చర్యలు తీసుకోబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారమే కాదు, తిప్పరాజు బాబు రమేష్ బాబుకున్న సమాచారం కూడా పరువు నష్టం దావా క్రిమినల్ కేసు పచ్చ ముఠా మీద, పచ్చ పత్రికల మీద, పచ్చ టీవీ ఛానళ్ళ మీద, మా భార్యల పరువు ప్రతిష్టలు తీస్తున్నారు, మా వంశ పరువు ప్రతిష్టలు తీసేస్తున్నారు అని ఇండియన్ పీనల్ కోడ్ 499 సెక్షన్ ప్రకారంగా, ఇండియన్ పీనల్ కోడ్ 499 పరువు నష్టం దావా కేసు కింద కేసు వేయబోతున్నారట, కేసు వేస్తారట. అప్పుడు ఉంటుంది మజా. ఏముందో చూడండి, హూ ఎవర్ బై వర్డ్స్ ఎయిదర్ స్పోకెన్, ఎవరైనా సరే మాట్లాడినా ఇంటెండెడ్ టు బి రెడ్ అంటే ఉద్దేశపూర్వకంగా ఇట్లా పేపర్ పట్టుకుని చదివినా కూడా, ఆర్ బై సైన్స్ ఇట్లా ఇట్లా అన్నాడు చిన్నబాబు ఇట్లా ఇట్లా అన్నా కూడా, ఆర్ బై విజిబుల్ రిప్రజెంటేషన్స్ ఇట్లా ఏళ్ళు పెట్టి చూపించినా కూడా, మేక్స్ ఆర్ పబ్లిష్ ఎనీ ఇంప్యుటేషన్ కన్సర్నింగ్ ఎనీ పర్సన్ ఇంటెండింగ్ టు హార్మ్, వ్యక్తి మీద వ్యక్తి పరువు ప్రతిష్టలకి భంగం కలిగించడానికి ప్రయత్నించిన, ఆర్ నోయింగ్ ఆర్ హ్యావింగ్ రీజన్ టు బిలీవ్ దట్ సచ్ ఇంప్యుటేషన్ విల్ హార్మ్ ది రెప్యుటేషన్ ఆఫ్ సచ్ పర్సన్, మనం మాట్లాడిన పదాలు కానీ మనం చూపించిన ఇట్లా చూపించినవి కానీ మనము పేపర్ చూసి చదివినవి కానీ ఆ వ్యక్తికి కనుక ఆ వ్యక్తి ప్రతిష్టకి వంశ ప్రతిష్టకి కుటుంబ ప్రతిష్టకి సమాజంలో పరువు పోతుంది అనేటువంటి అవకాశం ఉంటే ఇస్ సెట్ అది పరువు నష్టం కిందకి వస్తుందా అని చెప్పి ఇండియన్ పీనల్ కోడ్ 499లో ఉంది. అలాగే సచ్ స్లాండర్ ఈజ్ కమిటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ అప్ స్టాండింగ్ సిటిజన్స్, సంఘంలో వాళ్ళ పరువు పోయినట్లుగా భావించవచ్చు, వాళ్ళ పరువుకి ప్రతిష్టకి దెబ్బతిన్నట్లుగా భావించవచ్చు అని చెప్పి వారి మీద క్రిమినల్ కేసు చర్యలు తీసుకోవచ్చని ఇండియన్ పీనల్ కోడ్ 499 సెక్షన్ చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2018 సంవత్సరంలో ఎస్టీఎస్ రాఘవేంద్రాచారి వర్సెస్ చేగూరి వెంకట లక్ష్మారెడ్డి, ఎస్టీఎస్ రాఘవాచారి వర్సెస్ చేగూరి వెంకట లక్ష్మారెడ్డి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2018 చక్కటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం పచ్చ ముఠా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, పచ్చ మీడియా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్లతో పాటు వాళ్లకంటే ముందు హూ కిల్డ్ బాబాయ్ అనేవాళ్ళు 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో పాత్రికేయుల సమావేశంలో బాబాయిని గొడ్డలతో చంపాడు అని అన్నాడు. అది కూడా పరువు నష్టం కేసు కిందకే వస్తుంది. ఈయన చూశాడా బాబాయిని గొడ్డలతో చంపిన వ్యక్తి ముఖ్యమంత్రి అని అంటున్నాడు, ఈయన చూశాడా? ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు ఏం పీకాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ మాట ఇప్పుడు అంటున్నాడు 4 ఏళ్ల తర్వాత, అప్పుడు ఏం చేశాడు ఈయన? ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనేగా హత్య జరిగింది, పోలీసు అధికారులు ఈయన చేతిలోనే ఉన్నారు కదా, ఆ పోలీసు అధికారులు సిబిఐ పూర్తి స్థాయిలో ఎందుకు విచారణ జరిపించట్లేదు, విచారణ జరగట్లేదు, వాళ్ళని కూడా విచారించాలి. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని కూడా, మీ అధికారులు మీరు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మీకు ఏమని రిపోర్ట్ ఇచ్చారు, మీరు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీము మీకు ఏమని, దర్యాప్తు సంస్థ మీకు ఏమని రిపోర్ట్ ఇచ్చింది, అలాగే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇంటెలిజెన్స్ అధికారులు మీకు ఏం రిపోర్ట్ ఇచ్చారు అని చంద్రబాబును కూడా పిలిచి విచారణ చేయాల్సిందిగా సిబిఐ అధికారులను కోరుతున్నాను. అలాగే ఈ కేసులో, పరువు నష్టం దావా కేసులో చంద్రబాబుని, చిన్నబాబు లోకేషన్ను కూడా ప్రతివాదులుగా చేర్చి పరువు నష్టం దావా కేసులో వేస్తూ వీళ్ళని బాబాయిని గొడ్డలతో నరికి చంపాడని పదే పదే ప్రతి ఊళ్ళో ప్రతి జిల్లాలో ప్రచారం చేస్తున్నారు కదా, అందుకని మా పరువు నష్టం కలుగుతోందని కేసు వేసి వీళ్ళని ప్రతివాదులుగా చేర్చి అందులోనే అడగచ్చు, వీళ్ళను కూడా సాక్షులుగా పిలిచి విచారణ జరిపించండి వీళ్ళ మీద కూడా అని చెప్పి కేసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి గారు కేసు దాఖలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అదే కనుక జరిగితే చుక్కలే చుక్కలో చలికాలంలో కూడా వణుకు పుడుతుంది,
అలాగే వ్యాసం కాలంలో కూడా వణుకు పుట్టేస్తుంది వీళ్ళకి. చొక్కలు కనపడతాయి మీకు అతి త్వరలోనే. ఓ హత్య కేసులో ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఆయనకు కూడా కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఆ ప్రివిలేజెస్ ఉన్నా కూడా ఆయన లోక్సభ స్పీకర్కి ఇప్పటికీ లేఖ రాయలేదు. అదే లేఖ రాసి ప్రివిలేజెస్ కమిటీకి పంపితే కూడా మీరందరూ లోక్సభ స్పీకర్ గారి దగ్గర చేతులు కట్టు కూర్చోవాలి, చేతులు కట్టుకు నిలబడాల్సి వస్తుంది. ఆయన కూడా శిక్ష విధించవచ్చు మీకు. అలాగే హైకోర్టులో 499 ప్రకారంగా పరువు నష్టం దావా ఇస్తే మీరందరూ కూడా కోర్టుల చుట్టూరా తిరగాల్సి వస్తుంది. అప్పుడు వస్తుంది మజా. కనుక కోర్టుల్లో విచారణ జరుగుతున్నప్పుడు కానీ మరెప్పుడైనా కానీ వ్యక్తిత్వ హననానికి, కుటుంబాన్ని రోడ్డుకి ఎడతాలనే ప్రయత్నం కానీ చేయొద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్.